కోవిడ్తో మూతపడిన సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. నిబంధనలకు లోబడి సినిమా హాల్స్ను ఓపెన్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 10 నెలల తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో పండగ వాతావరణం సంతరించుకుంది. 5.0 అన్లాక్లో భాగంగా నగరంలో ఒక్క థియేటర్తో పాటు నరసన్నపేటలో మరికొన్ని థియేటర్లు తెరుచుకున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ టిక్కెట్ల వద్ద అభిమానులు నిలబడ్డారు. థియేటర్ యాజమాన్యం కూడా 50% మాత్రమే టిక్కెట్లను కౌంటర్ దగ్గర ఇచ్చారు. మిగతావన్నీ ఆన్లైన్లో అమ్మేశారు. తాము లక్షల్లో నష్టపోయామని అయినా ప్రభుత్వానికి చెల్లించాల్సిన కరెంటు బిల్లులు ఇతరత్ర బిల్లు చెల్లించడం జరిగిందని థియేటర్ ఓనర్లు చెబుతున్నారు. పాత స్టాఫ్ అంతా మానివేశారని ఇంకా స్టాఫ్ను కూడా నియమించుకోవాల్సిందన్నారు. తమ సిబ్బందికి కోవిడ్ రాకుండా ఉండేలా పీపీ కిట్లను థర్మల్ స్కానర్లను విజయవాడ నుండి తెప్పించుకుని మరీ ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని లోనికి పంపుతున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా కొన్ని రాయితీలు ఇస్తే పరిశ్రమ మరింత బాగుంటుందని చెప్పారు. లేదంటే ఈ పరిశ్రమ కుంటుపడుతుందని మీడియాకు హెచ్చరించారు. నేటికి 8 నెలల 14 రోజులు అవుతుందండి థియేటర్లు బంద్ అయ్యి. ప్రస్తుతానికి ఇంకా కూడా కోలుకోలేకపోతున్నాము. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో సూర్యమహల్ తోటి మళ్ళీ మా సినిమాలు మళ్ళీ థియేటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆదేశాలకు తగ్గట్టుగా మేము తూచా తప్పకుండా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి జనాలకి వీలైనంత ఎక్కువగా మేము ఏంటంటే శానిటైజింగ్ విషయంలో కానీ మాస్కులు కానీ అన్ని విషయాల్లో కూడా మేము జాగ్రత్తలు వహించి మా వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేకుండా జాగ్రత్తగా చేసుకుంటామని తెలియజేస్తున్నాం మేము. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా మా సైడ్ నుంచి ఆలోచించి పవర్ బిల్స్ కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన కానీ ఏమైనా సరే వివరించేసి అలాంటి సపోర్ట్ ఏదైనా చేస్తే ఇంకా ఉత్సాహంగా మేము పనిచేస్తాము, జనాలకి వీలైనంత ఎక్కువ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.